नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। రక్షణ కల్పించండి, మా హస్బెండ్ కూడా ప్రాణహాని ఉంది, ఆయన చర్లపల్లి జైలుకు పంపించారు, చర్లపల్లి జైల్లో ఉన్నారు, ఆయన కూడా ప్రాణహాని ఉంది వీళ్ళ అక్కల వల్ల, ఈ పోలీసుల వల్ల, వీళ్ళ అక్కలు పోలీసులు ఆస్తుల కోసం కుమ్మక్కయ్యి మా భర్తను జైలుకు పంపించారు, నన్ను బలవంతంగా ఇంట్లో నుంచి పంపడానికి నైట్ పోలీసులు ఇంటికి పిలిపించారు సార్ వీళ్ళ అక్క వాళ్ళు, నైట్ 11 o'clock కి నలుగురు పోలీసులు వీళ్ళ అక్క వాళ్ళు ఇద్దరు ఇద్దరు మగవాళ్ళు నైట్ 8 మంది వచ్చి మా అమ్మని అటాక్ చేశారు సార్, పోలీసులు నలుగురు ఇద్దరు మగవాళ్ళు, పోలీసులు రాకముందు వీళ్ళ అక్క వాళ్ళు నా అమ్మని అటాక్ చేశారు సార్, మర్డర్ అటెంప్ట్ చేశారు, బాగా పచ్చి బూతులు తిడుతున్నారు, లంజాను బయటకు వెళ్ళిపోవే నీకేం హక్కు ఉంది ఇంట్లో ఉండటానికి అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు సార్, వీళ్ళ అక్క దుర్గా మల్లేశ్వరి విఆర్ఏ సార్, విఆర్ఏ అయితే నా పైన ఎంఆర్ఓ ఉన్నాడు, డీసీ గారు ఉన్నారు, నువ్వేం బీక్కుంటావు బీక్కో, నువ్వేం బీక్కుంటావు బీక్కో, నిన్ను ఇమీడియట్గా నేను ఇంట్లోంచి బయటకు పంపించాలి, ఇది నా ఆస్తి, నా డాడీ నాకు ఒక్కదా నా చెల్లెలికి నా చెల్లికి నాకు ఇచ్చారు, వాడు మాకు పుట్టలేదు, వాడితో మాకు అసలు సంబంధం లేదు, వాడు ఎవరికి పుట్టాడో మాకు తెలీదు అని చెప్పారు సార్, మా భర్త ఆటో కార్ డ్రైవర్ సార్, వీళ్ళ గొడవల గురించి, వీళ్ళ గొడవలు అంటే సార్ 5 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయండి సార్, నాకు మ్యారేజ్ అయ్యి 1 మంత్ అవుతుంది సార్, వీళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు సార్, పచ్చి బూతులు తిడుతున్నారు, లంజా నువ్వే అని పచ్చి బూతులు తిడుతున్నారు, నైట్ 11 o'clock వచ్చారు సార్, 11 o'clock వచ్చి నువ్వు ముందు ఇమీడియట్ కానిస్టేబుల్తో ఎస్ఐ గారు ఫోన్ చేయించారు సార్, నర్సయ్య సార్ ఫోన్ చేయించి అమ్మ నువ్వు ఇమీడియట్గా రూమ్ ఖాళీ చేయి, ఇమీడియట్గా బయటకు ఖాళీ చేసి నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పారు సార్, సార్ నేను వెళ్ళిపోను, నేను మా భర్త లేరు, మా భర్త వచ్చిన తర్వాత నేను మా భర్తతో పాటు వెళ్ళిపోతానని చెప్పాను సార్, లేదు నువ్వు ఇప్పుడే ఖాళీ చేయి ఆ వస్తువులను బయటపడేయండి అని చెప్పారు సార్ నర్సయ్య సార్ ఎస్ఐ, ఈ కానిస్టేబుల్ కూడా నువ్వు అమ్మ నీ థింగ్స్ అన్ని బయటపడేసుకో, నువ్వు ఇమీడియట్గా బయటకు వెళ్ళిపో అన్నా సార్, నేను 11 o'clock నేను అప్పుడు ఎట్లా వెళ్ళాలి సార్, ఒక ఆడపిల్లని కాలనీ వాళ్ళందరూ వచ్చారు సార్, నేను రాత్రి ఏడ్చుకుంటే కాలనీలోకి వెళ్ళి కాలనీ వాళ్ళందరినీ పిలిచాను, అంత జైలుకి పంపించారు సార్, జైలుకి పంపించారు బలవంతంగా దొంగతనం కేసు పెట్టి, నాకు మాత్రం నా భర్తకి వీళ్ళ నుంచి నాకు మా భర్తకి ప్రాణహాని ఉంది, మాకు ఉండటానికి ఇక్కడ ప్లేస్ లేదు, ఈ ఆస్తి నాది మా అక్కది అంటున్నారు సార్, పోలీసులు కంప్లైంట్ చేస్తాం, మా కంప్లైంట్ తీసుకోవట్లేదు అసలు వాళ్ళు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో మాకైతే తెలీదు, వాళ్ళిద్దరు కుమ్మక్క అయ్యారు, కుమ్మక్క అయ్యి నన్ను పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు, నేను రాత్రి 100 కాల్ చేశాను సార్, మార్నింగ్ కాల్ చేస్తే నన్ను పొద్దున్నే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పాను కానీ నేను రాత్రి అని గదిమారు, గదిమి పొద్దున ఫోన్ చేశారు సార్, 100 డైల్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసులు ఫోన్ చేశారు, పోలీసు ఫోన్ చేసి మాకు జడ్జి ఏదైతే చెప్తుందో మేము అదే చేస్తున్నామని చెప్పారు సార్, ఇంతవరకు కేసు జడ్జి దగ్గరికే వెళ్ళలేదు, కనీసం మా హస్బెండ్కి బెయిల్ కూడా రాకుండా చేశారు, పోలీసులు వీళ్ళందరూ కుమ్మక్కయ్య రాజకీయ నాయకులు వీళ్ళందరూ పోలీసులు వీళ్ళ అక్క వాళ్ళందరూ కుమ్మక్కయ్య రాజకీయ నాయకులు, వీళ్ళ పైన ఎవరు పై అధికారులు ఉన్నారు, మీరేం పేకలేరు, మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని వీళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు సార్ రోజు. సత్యనగర్ కాలనీలో చేతనపూరి లిమిట్స్ లోని సత్యనగర్ కాలనీలో ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు వాళ్ళకి సపరేట్ గా 3 రూమ్స్ సపరేట్ గా ఉండే, అయితే అక్క మల్లీశ్వరి మొన్ననే ఆమె డెలివరీ అయింది, ఒక నెల బాబు ఉన్నాడు, ఆ పాపతో పాటు వాళ్ళు మహబూబ్ నగర్ వెళ్ళిన సమయం చూసి తమ్ముడు వెంకట సురేంద్ర బాబు మరియు ఆయన భార్య రాధిక వాళ్ళ అక్క సామాన్లు బయట వారేసి వాళ్ళ ఇంట్లో అక్రమంగా ప్రవేశించి వాళ్ళ బంగారం కూడా దొంగతనం చేయడం జరిగింది.
ఈ విషయమై మల్లీశ్వర్ గారు కంప్లైంట్ చేస్తే మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బంగారం నిజంగానే దొంగతనం జరిగింది కాబట్టి అతన్ని సురేంద్రబాబుని కస్టడీలోకి తీసుకొని రిమాండ్ పంపడం జరిగింది. మాకు అయితే ఇప్పటి రాధిక నుంచి కానీ వాళ్ళ తరపు నుంచి కానీ మాకు కంప్లైంట్ అందలేదు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. నిన్న రాత్రి మళ్ళీ వాళ్ళ అక్క మల్లీశ్వర్ వచ్చేసి నా రూము నాకు ఇవ్వండి అని వాళ్ళ రాధికతోటి గొడవ పడినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన సమాచారం ప్రకారం మా పెట్రోకార్ వాళ్ళు పోయి వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పి ఇది ఏదైనా ఉంటే మీరు ఆస్తి తగాదాలు ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో పరిష్కారం చేసుకోండి, ఇక్కడ మాత్రము సామరస్యంగా కుటుంబానికి సంబంధించిన విషయం సామరస్యంగా తెలుసుకోవడం అని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ జరిగింది. నిజంగా వీళ్ళు వాళ్ళ అక్క మల్లీశ్వరి సామాన్లు బయటేసి వీళ్ళు అక్రమంగా ఆమె రూమ్లో ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏదైతే రాధిక జీవి ఆరోపిస్తుందో ఆ ఇంట్లో ఇంతకుముందు ఈ మా దగ్గర కంప్లైంట్ మల్లీశ్వరి ఉండేది. ఆమె సామాన్లు కూడా వాస్తవానికి బంగారం కూడా ఆభరణాలు కూడా దొంగతనం జరిగిన కేసులో నిజాలని బట్టి వెంకట సురేంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది.